नरेंद्र मोदी आध्वर्यंलో भारतीय जनता पार्टी చేపట్టిన उचित वैक्सीनेशन నేటితో तो సుమారు 100 కోట్లు పూర్తి చేసుకున్న సందర్భంగా बीजेपी నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో ఎంతో కృషి చేసి పేద ప్రజలకు ఉచితంగా వాక్సినేషన్ సరఫరా చేసి నేటితో 100 కోట్లు కంప్లీట్ చేసిన నరేంద్ర మోడీ గారికి మరియు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఇన్‌చార్జి సింగాయపల్లి గోపి, గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వల్దాస్ మల్లేష్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, ఉపాధ్యక్షులు గుండం శంకర్, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, సీనియర్ నాయకులు దిగంబర్, బీజేవైఎం నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ అరవింద్ వాల్దాస్, బీజేపీ నాయకులు ప్రేమ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నారు కాబట్టి అందరూ కూడా విలేకరులు కూడా మీ కుటుంబాలకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. దీంతో పాటు మన్నిన ఎమ్మెల్యే గారి సొంత మండలమైన కౌడిపల్లి లోపల ఆ ప్రాంత సర్పంచ్ బేకాదర్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ఒత్తిడితోని ఈరోజు ఆయుష్మాన్ భారత్ని తెలంగాణలో ప్రవేశపెట్టింది. మేము ఈ నియోజకవర్గం నుండే ప్రతి ఒక్క పౌరులను చిన్న పెద్ద అందరిని కూడా భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఆధార్ కార్డు తీసుకొని మీ సేవకు వెళ్ళండి. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఆయుష్మాన్ భారత్లో మీ హెల్త్ కార్డ్ అనేది ఒకటి వస్తుంది. దాంట్లో ప్రతి మనిషికి ఒక మనిషికి 5 లక్షల రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అనారోగ్యం వచ్చినా కూడా ఏ హాస్పిటల్లో అయినా కూడా కార్డు చెల్లే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన హెల్త్ కార్డుని తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికే చాలామంది కూడా ఈ హెల్త్ కార్డులు ఈ ప్రాంతంలో తీసుకున్నారు కాబట్టి అందరూ కూడా విలేకరులు కూడా మీ కుటుంబాలకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. దీంతో పాటు మన్నిన ఎమ్మెల్యే గారి సొంత మండలమైన కౌడిపల్లి లోపల ఆ ప్రాంత సర్పంచ్